సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చి దీంట్లోనే ప్రైమరీ అండ్ సెకండరీ మెటబాలైట్స్. సో ఇందులో ఏంటంటే ద మోస్ట్ ఎక్సైటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ కెమిస్ట్రీ డీల్స్ విత్ ఐసోలేటింగ్ థౌజండ్స్ ఆఫ్ కాంపౌండ్స్. చాలా ఇప్పుడు ఒక లివింగ్ థింగ్స్ నుంచి మనం థౌజండ్స్ ఆఫ్ కాంపౌండ్స్ ని బయటికి తీయచ్చు, ఎలిమెంట్స్ కాదు. సో కాంపౌండ్స్ నుంచి ఎలిమెంట్స్ తీయగలం. సో ఫస్ట్ కాంపౌండ్స్ బయటికి తీసి, అవి మేబీ చిన్న కాంపౌండ్స్ కావచ్చు, పెద్ద కాంపౌండ్స్ కావచ్చు, ఫ్రమ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, డిటర్మైనింగ్ దే స్ట్రక్చర్, వాటి స్ట్రక్చర్ కనుక్కొని అండ్ ఇఫ్ పాసిబుల్ సింథసైజింగ్ దెమ్. సో వాటిని సింథసైజ్ చేయగలమా లేదా ఎక్స్టర్నల్ గాని. సో ఇఫ్ వన్ వర్ టు మేక్ ద లిస్ట్ ఆఫ్ బయోమాలిక్యూల్స్, సచ్ ఎ లిస్ట్ వుడ్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మనకే తెలియకుండా చాలా ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చిన కాంపౌండ్స్ చాలా థౌజండ్స్ లో ఉంటుంది, ఇంక్లూడింగ్ అవేంటంటే అమినో ఆసిడ్స్, షుగర్స్, ఫ్యాట్స్. ఇవి ఓన్లీ లివింగ్ థింగ్స్ లోనే కనపడుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఆర్గానిక్ అన్నాం. సో అవి కూడా ఇవన్నీ కూడా కార్బన్ కాంపౌండ్సే. సో ఫర్ రీజన్స్ దే ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్. సో ఈ టేబుల్లో ఇచ్చారు, సారీ పైన వేరే టేబుల్లో ఇచ్చారు అది. సో వీ కెన్ ఆల్ కాల్ దీస్ బయోమాలిక్యూల్స్ యాజ్ మెటబాలైట్స్. సో మెటబాలిజం నుంచి అంటే త్రూ కెమికల్ రియాక్షన్స్ నుంచి వచ్చాయి కాబట్టి వాటిని మెటబాలైట్స్ అంటారు. సో కెమికల్ రియాక్షన్ అంటే ఏమంటారు అంటే మన బాడీలో మెటబాలిజం అంటారు. సో ఐదర్ క్యాటబాలిక్ రియాక్షన్ లేదా యానబాలిక్ రియాక్షన్. సో క్యాటబాలిజం అంటే స్ప్లిట్టింగ్ అని అర్థం, యానబాలిక్ అంటే బిల్డింగ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాడీలో ఏదన్నా తింటాం, అది డైజెస్ట్ అవుతుంది. డైజెషన్ ఈజ్ అ క్యాటబాలిక్ రియాక్షన్, అంటే పెద్ద కాంపౌండ్స్ ని చిన్న చిన్న కాంపౌండ్స్ గా డివైడ్ చేస్తుంది. అలా కాకుండా యానబాలిక్ అంటే మన బాడీలో గ్లూకోజ్ గ్లైకోజన్ గా స్టోర్ అవుతుంది. సో గ్లిసరాల్ ఫ్యాట్స్ గా స్టోర్ అవుతుంది. ఇవన్నీ యానబాలిక్ రియాక్షన్స్. సో వీటన్నింటినీ కలిపే మనం మెటబాలిజం అంటాం. సో ఆ మెటబాలిజం నుంచి వచ్చాయి కాబట్టి వాటిని మెటబాలైట్స్ అంటారు. సో ఇన్ యానిమల్ టిష్యూ వన్ నోటిసెస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్ సచ్ క్యాటగిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. మనకి సెకండరీ మెటబాలైట్స్ ఇక్కడ ఇచ్చారు. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ మెటబాలైట్స్. సో ఏ సారీ 9.1 లో ఇచ్చారు. సో ప్రెసెన్స్ ఆఫ్ సచ్ క్యాటగిరీస్, ప్రైమరీ మెటబాలైట్స్ అంటే అమినో ఆసిడ్స్, ఫ్యాట్, ఇవన్నీ ప్రైమరీ మెటబాలైట్స్ కిందకు వస్తాయి. హౌఎవర్ దేర్ ఆర్ వన్ అనాలిసిస్, ఇంకో అనాలిసిస్ ఏంటంటే ప్లాంట్స్, ఫంగస్, మైక్రోబియల్సెస్, వన్ వుడ్ సీ థౌజండ్స్ ఆఫ్ కాంపౌండ్స్ అదర్ దాన్ దీస్ ఆర్ కాల్డ్ ప్రైమరీ మెటబాలైట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో అదర్ దాన్ ప్రైమరీ మెటబాలైట్స్ ఏంటంటే ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, రబ్బర్, ఎసెన్షియల్ ఆయిల్, యాంటీబయోటిక్స్, కలర్డ్ పిగ్మెంట్స్, సెన్స్, గమ్స్, స్పైసెస్. సో ఇవి సెకండరీ మెటబాలైట్స్ అన్నమాట. ఇవి యాక్చువల్గా బాడీకి లేకపోయినా కానీ బతకగలం. సో ఫర్ ఎగ్జాంపుల్ కలర్డ్ పిగ్మెంట్స్ కానీ, సెన్స్ కానీ, గమ్. ఇప్పుడు ఒక ప్లాంట్ నుంచి మనం గమ్ తీసేసాం, ప్లాంట్ చచ్చిపోదు కదా. ఒక ప్లాంట్ నుంచి సెంట్ తీసేసాం, ప్లాంట్ అయినా చనిపోదు. సో ఇవి లేకపోయినా కానీ ప్లాంట్స్ ఉంటాయి, కానీ ఇవి రిజల్ట్ ఆఫ్ మెటబాలిజం ద్వారా వస్తాయి కాబట్టి వీటిని సెకండరీ మెటబాలైట్స్ అన్నారు. సో వైల్ ద ప్రైమరీ మెటబాలైట్స్ హ్యావ్ ఐడెంటిఫైబుల్ ఫంక్షన్ ఉంది, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్, గ్లూకోజ్ ఈజ్ అ ప్రైమరీ మెటబాలైట్ అనమాట. కార్బోహైడ్రేట్స్ అనేవి వాటికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మనం గ్లూకోజ్ లేకపోతే మనం బతకలేం. గ్లూకోజ్ స్ప్లిట్ అయితేనే మనకి ఎనర్జీనే వస్తుంది. కానీ ఒక పిగ్మెంట్స్, సెన్స్, గమ్స్ ఇవి లేకపోయినా కానీ బాడీ ఉంటుంది. సో వి డు నాట్ ఎట్ ద మూమెంట్. సో అండర్స్టాండ్ ద రోల్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ సెకండరీ మెటబాలైట్స్ ఇన్ ద హోస్ట్ ఆర్గానిజమ్స్. సో అన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకి సెకండరీ మెటబాలైట్స్ అంటే ఏంటని అర్థం అయితే సరిపోతుంది. హౌఎవర్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యూస్ఫుల్ టు హ్యూమన్ వెల్ఫేర్. సో ప్లాంట్స్కి ఎలాగో ఉపయోగపడవవి, మనం దాన్ని వాడుకుంటాం. సో రబ్బర్ కానీ, డ్రగ్స్ కానీ, స్పైసెస్, సెన్స్ అండ్ పిగ్మెంట్స్, ఇవన్నీ కూడా సెకండరీ మెటబాలైట్సే. ఇవి హ్యూమన్ వెల్ఫేర్ కోసం వాడుకుంటాం. సో సమ్ సెకండరీ మెటబాలైట్స్ హ్యావ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్. సో యూ విల్ సీ దట్ లేటర్ ఇన్ ద చాప్టర్స్. సో సెకండరీ మెటబాలైట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంట్స, ఇప్పుడు కెరోటినాయిడ్స్. కెరోటినాయిడ్స్ అంటే మనకి ఆరెంజ్ ఎల్లోలో ఉంటుంది. యాంతోసైనిన్స్, బ్లూ పిగ్మెంట్స్, యాంతోసైనిన్ అంటేనే బ్లూ అని అర్థం. సో బ్లూ పిగ్మెంట్స్, ఆరెంజ్ లేకపోతే ఎల్లోయిష్ పిగ్మెంట్స్, ఇవన్నీ పిగ్మెంట్స్ కిందకు వస్తాయి. ఇవేంటంటే జస్ట్ కలరింగ్ యాడ్ చేస్తాయి అన్నమాట. ఆల్కలాయిడ్స్,
మార్ఫిన్, కోడిన్ ఇవన్నీ ఆల్కలాయిడ్స్. తర్వాత టెర్పినాయిడ్స్ వచ్చి మోనోటెర్పిన్స్, డైటెర్పిన్స్, ఎసెన్షియల్ ఆయిల్ లెమన్, లెమన్ గ్రాస్ ఆయిల్ ఇవన్నీ. టాక్సిన్స్ వస్తే ఆర్బ్రిన్, రెసిన్ ఇవన్నీ టాక్సిన్స్. లెసిటిన్స్ వచ్చి కోన్కవాలిన్ ఏ. డ్రగ్స్ వచ్చి విన్ బ్లాస్టిన్, కుకుర్మిన్ ఎక్సెట్రా. పాలిమరిక్ సబ్స్టెన్సెస్ వచ్చి రబ్బర్, గమ్, సెల్యులోస్ ఇవన్నీ కూడా సెకండరీ మెటబోలైట్స్. ఇవేంటంటే వీటికి బాడీలో అంత కీ రోల్ లేదు, కానీ దాన్ని మనం వాడుకుంటాం. ఇవి లేకపోయినా కానీ మనం ఉంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ బయో మైక్రో మాలిక్యూల్స్. సో టోటల్గా మన బాడీకి అవసరమైన వాటిని అన్నింటినీ బయో మాలిక్యూల్స్ అన్నాం. సో వీటిని రెండు కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి హ్యూజ్గా అవసరం అయ్యే వాటిని, ఇంకొకటి తక్కువ అవసరం అయ్యే వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. అవేంటంటే మన బాడీకి చాలా తక్కువ కావాలి, ఎక్కువ అవసరం లేదు. అలా కాకుండా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ బాడీకి ఎక్కువ అమౌంట్లో కావాలి. కాబట్టి ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, మన అన్నంలో ఎక్కువ భాగం కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అంటే మనకు అంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కావాలి. సో సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, ఈ మూడింటిని బయో మ్యాక్రో మాలిక్యూల్స్ కింద చెప్పారు. ఎందుకంటే వీటి అవసరం చాలా హ్యూజ్ అమౌంట్స్లో ఉంటుంది కాబట్టి. మిగతావన్నీ కూడా వైటమిన్స్ ఇవన్నీ ఏంటంటే బయో మైక్రో మాలిక్యూల్స్ కింద క్యాటగరైజ్ చేశారు. ఫస్ట్ది బయో మ్యాక్రో మాలిక్యూల్స్ ఏంటంటే దేర్ ఇస్ వన్ ఫ్యూచర్ కామన్ ఇన్ ఆల్ దీస్ కాంపౌండ్స్ ఫౌండ్ ఇన్ ద యాసిడ్ సాల్యుబుల్ పూల్. మనం ఫస్ట్లో ఒక ఎక్స్పెరిమెంట్ చూసాం, గ్రైండింగ్ ఎక్స్పెరిమెంట్. ఆ గ్రైండింగ్ చేసేప్పుడు కింద కలెక్ట్ అయిన ఫిల్టరేట్ని మనం యాసిడ్ సాల్యుబుల్ అని, రిటెంటేట్ని యాసిడ్ ఇన్సాల్యుబుల్ అని చెప్పాం. సో ఈ బయో మ్యాక్రో మాలిక్యూల్స్, ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి యాసిడ్ సాల్యుబుల్ పూల్ అంటే ఆ ఫిల్టరేట్లో దొరుకుతాయి. సో దే హ్యావ్ ద మాలిక్యులర్ వెయిట్ రేంజింగ్ ఫ్రమ్ 18 to around 800 daltons అప్రాక్సిమేట్లీ. అంటే అంత మాలిక్యులర్ వెయిట్ ఉండేదాన్ని బయో మ్యాక్రో మాలిక్యూల్స్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, దీని వెయిట్ రేంజింగ్ 18 to 800 daltons అనేది. సో ద యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్, ఇప్పుడు ఇవన్నీ వచ్చి యాసిడ్ సాల్యుబుల్లో దొరుకుతాయి. యాసిడ్ ఇన్సాల్యుబుల్ హ్యాస్ ఓన్లీ 4 types ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఏంటంటే అవి ప్రోటీన్స్, సో ప్రోటీన్స్ ఉంటాయి, న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ ఏం జ్యోతి? హలో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి న్యూక్లిక్ యాసిడ్స్? అడినైలిక్ యాసిడ్, గ్వానైలిక్ యాసిడ్, యూరిడైలిక్. పాలీసాకరైడ్స్ అంటే ఏంటి? హలో, పాలీసాకరైడ్స్ అంటే స్టార్చ్, ఆక్సిజన్ ఇలాంటి సాకరైడ్స్ కిందకి వస్తాయి. హలో, ఓకే మ్యామ్. ఓకేనా, పాలీసాకరైడ్ సాకరైడ్ అంటేనే షుగర్ అని అర్థం. సో పాలీసాకరైడ్ అంటే చిన్న చిన్న మోనోమరిక్ యూనిట్స్ అన్ని కలిపి పెద్దగా అయితే దాన్ని పాలీసాకరైడ్స్ అంటాం. సో దీస్ క్లాసెస్ ఆఫ్ కాంపౌండ్స్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ లిపిడ్స్. సో లిపిడ్స్ తప్ప, లిపిడ్స్ తప్ప మిగతా అవన్నీ ప్రోటీన్స్ కానీ, న్యూక్లిక్ యాసిడ్స్ కానీ, పాలీసాకరైడ్స్ కానీ ఇవన్నీ కూడా యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ద మాలిక్యులర్ వెయిట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10,000 daltons అండ్ అబోవ్ ఎక్సెప్ట్ లిపిడ్స్. లిపిడ్స్కి తక్కువే ఉంటుంది, అందుకే ఎక్సెప్ట్ లిపిడ్స్ అని ఇచ్చాడు. ఇది ఒక 3 years back అడిగిన క్వశ్చన్. ఇది యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్లో ఏది మాలిక్యులర్ వెయిట్ తక్కువలో ఉంటుంది అంటే లిపిడ్స్ అనమాట. మిగతావన్నీ కూడా మాలిక్యులర్ వెయిట్ ఎక్కువదే ఉంటాయి. ఇప్పుడు ప్రోటీన్స్ కానీ, న్యూక్లిక్ యాసిడ్స్ కానీ, పాలీసాకరైడ్స్ కానీ మాలిక్యులర్ వెయిట్ వచ్చి 10,000 daltons అండ్ అబోవ్. మనం అదే యాసిడ్ సాల్యుబుల్ ఫ్రాక్షన్ని తీసుకున్నామంటే దాంట్లో వచ్చి 8 to 800 daltonsే ఉంటాయి. కానీ యాసిడ్ ఇన్సాల్యుబుల్, అది వెయిట్ ఎక్కువ కాబట్టి కిందకి రాలేదు, నీకు ఫిల్టరేట్లో రాలేదు, రిటర్న్ టేట్లోనే ఉండిపోయాయి. అదే దాని లాజిక్. ఫర్ దిస్ వెరీ రీజన్
The biomolecules, that is chemical compounds found in the living organisms, are of two types. So, deenni base chesukoni chemical compounds ni two types ga divide chesaru. Okate entante, the one which having the molecular weight less than 1000 daltons. So, less than 1000 daltons unde vaatini micromolecules ani ledha simply biomolecules ani chepparu. Well, those which are found in acid insoluble fraction ante retentate lo dorike vaatini avi more than 10000 daltons untayi kabatti ante more than 1000 daltons unde vaatini bio macromolecules ga chepparu anamata based on weight. So the molecules of this insoluble fraction, with the exception of lipids tappa, so are the polymeric substance. Except lipids tappa, proteins, nucleic acids, polysaccharides, ivi moodu kuda so bigger polymeric anamata. Polymeric ante chinna chinna units ekku untayi andan artham. So then why do lipids? So lipids enduku kaadu ante వీటి మాలిక్యులర్ వెయిట్ 800 డాల్టన్స్ కంటే ఎక్కువ ఉండదు. సో 800 డాల్టన్స్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి ఇది ఏ ఫ్రాక్షన్ కిందకు వస్తుంది? యాసిడ్ సాల్యుబుల్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ యాసిడిక్ సాల్యుబుల్ మ్యామ్ యాసిడ్ సాల్యుబుల్ యాసిడ్ సాల్యుబుల్ లోనే వస్తుంది. యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఏంటంటే మూడు వస్తాయి, పైన చెప్పిన మూడు వస్తాయి అన్నమాట. లిపిడ్స్ రావు, లిపిడ్స్ వెయిట్ తక్కువ కాబట్టి. So come under the acid insoluble fraction. Except lipids, migata avanni polymers kuda acid insoluble kindake vastayi. That is macromolecular fraction ante pedda huge molecules ani. So the lipids are indeed having small molecular weight. Just...